జారిపోతానండి. మీకు ఇప్పుడు ఏమైంది? మీకు వామిటింగ్స్ ఎన్నిసార్లు అయింది? ఒకసారి అయింది. మీకు ఎన్నో క్లాస్ చూస్తున్నావు? 9th. ఎంతమంది ఉన్నారు లోపల ఇప్పుడు? 12 మంది ఉన్నారు. బుక్ నా దగ్గర ఇస్తుంది. ఎక్కడ ఎక్కడ తీసుకెళ్తున్నారు సార్? ఇప్పుడు సార్ ఎక్కడ తీసుకెళ్తున్నారు? హాస్పిటల్ రోజు హాస్పిటల్ మేము జిల్లా జరిగింది. ఇక్కడ సరైనటువంటి ఫెసిలిటీస్ లేవు, చాలా విద్యార్థులు అసలు మేము కూడా మెయింటెనెన్స్ కావట్లేదు. చాలా సార్లు జిల్లా కలెక్టర్ కూడా మేము మిస్ అయ్యగా ఈ రిప్రజెంట్ చాలా సార్లు ఇచ్చాం. కాకపోయినా అధికారులు కానీ వార్డెనర్ కానీ ఎవరు కూడా మిమ్మల్ని నేర్చు పట్ల విద్యార్థుల పట్ల ఎవ్వరు కూడా స్పందించలేదు. అంటే వాళ్ళ పిల్లలకి తీర్మానం చేస్తారా? అంటే నాణ్యమైనటువంటి ఫుడ్ లేకున్నట్ట పిల్లలు ఈరోజు అస్వస్థత పదాధిపతి గురైనారంటే ఏంటి? ఒక పిల్లల వాళ్ళకి ఇంత దారుణం జరుగుతుందా కూడా అధికారులు ఈరోజు జరిగేంత వరకు కూడా జరిగితేనే వస్తారు అధికారులు? అంటే ఇన్స్పెక్షన్ చేయరా? విద్యార్థులకు ఎటువంటి గురణం పెడుతున్నారు అనేది మేము పదే పదే ఇక్కడ తిరుపతి జిల్లా కట్టాలి అన్ని రాష్ట్రాల్లో సర్వేలు చేసి ఇక్కడ ఫెసిలిటీస్ లేవు, పిల్లలకు సరైన సౌకర్యాలు లేవు, డెంగ్యూ మలేరియా వచ్చి విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు అని కలిసి గతం నుంచి కూడా అధికారులు అయితే వాటిని కూడా చర్యలు తీసుకోవాలి కలిసి మేము చాలాసార్లు చెప్పాం కూడా. దీనిపై మీరు ఒకసారి వాళ్ళు సీరియస్గా యాక్షన్ తీసుకునేది చేయండి. ఎందుకంటే పిల్లలు ప్రాణాలతో చదవటం అనేది చాలా మంచి పద్ధతి కాదు. ఇక్కడ వామిటింగ్ చేసి మేము వచ్చి క్లీన్ చేస్తాం మేడం. మేము వచ్చి మేము సీపీఎం పార్టీ. ఆ వామిటింగ్ అంటే ఎవరు క్లీన్ చేసేదానికి ఏం లేదు. అంటే ఎవరు మనిషిని పెట్టారో తెలియదు. తేనిగొండ మండలంలో బీసీ వెల్ఫేర్ హాస్టల్లో దాదాపు 11 మంది పిల్లలకు డయేరియా రావడం జరిగింది. వీళ్ళందరినీ కూడా హృదయ హాస్పిటల్ బ్రిగేడింగ్ డిపార్ట్మెంట్లో 108 వెహికల్ ద్వారా చేర్పించడం జరిగింది. అందరూ స్టేబుల్గా ఉన్నారు. మిగతా 42 మంది పిల్లల్ని కూడా ఇక్కడ ఎగ్జామిన్ చేసి మెడికల్ క్యాంప్ కంటిన్యూ చేస్తున్నాము. కాల్పెట్టి చెప్పిన పిల్లలందరూ చెప్పడం ఏంటంటే బయట గృహప్రవేశం జరిగింది. ఆ ముందు నైట్ హాస్టల్ బాండ్ అలవ్ చేశారు. అందరూ తిన్నారని చెప్పడం జరిగింది. తర్వాత ఎర్లీ మార్నింగ్ 4:30 నుంచి ఒక డయేరియా స్టార్ట్ కావడం జరిగింది. ఇక్కడ మెడికల్ క్యాంప్ కంటిన్యూ చేస్తూ ఎస్సీఆర్డబ్ల్యూఎస్ తర్వాత ఇన్స్పెక్టర్ వీళ్ళందరినీ కూడా పిలవడం జరిగింది. వీళ్ళంతా కూడా శాంపుల్స్ కలెక్ట్ చేసి వీళ్ళంతా కూడా రిపోర్ట్ వచ్చిన తర్వాత ఎవరైతే నిర్లక్ష్యం అయిందో వాళ్ళని కంటి తీసుకోవడం జరుగుతుంది. మెడికల్ క్యాంప్ కంటిన్యూ చేస్తాము. పిల్లలందరూ కూడా స్టేబుల్ అయిన అలానే ఉన్నారు. ఈ మెడికల్ క్యాంప్ అనేది పిల్లలందరూ స్టేబుల్ అయితే కంటిన్యూ చేయడం జరుగుతుంది. నెల్లూరు నగరంలో అనేక అపార్ట్మెంట్లు నిర్మించి అందరి మన్ననలు పొందిన ఈఎస్ఆర్ ఇన్ఫ్రా ప్రొడక్ట్స్ వారి మరో నూతన అపార్ట్మెంట్ శ్రీకళా పార్క్ టవర్స్ అన్నమయ్య సర్కిల్ హనుమాన్ జంక్షన్ ఎదురుగా ఆంధ్రప్రదేశ్ రెరా అప్రూవల్ కలిగి అత్యాధునికంగా నిర్మించిన శ్రీకళా పార్క్ టవర్స్ అపార్ట్మెంట్ నందు 2BHK ప్లాట్లు గృహ ప్రవేశానికి సిద్ధంగా ఉన్నవి. కేవలం 2 లక్షలు కట్టి మీ ప్లాట్ రిజిస్ట్రేషన్ చేసుకోండి. SBI అప్రూవల్ కలిగిన అపార్ట్మెంట్. మా ప్రత్యేకతలు మోడర్న్ ఎలివేషన్, విశాలమైన కామన్ ఏరియా, 100% వాస్తు, జనరేటర్ బ్యాకప్, సోలార్ ఫెన్సింగ్, బ్యాంక్ లోన్ సదుపాయం కలదు. బుకింగ్స్ కొరకు సంప్రదించండి శ్రీకళా పార్క్ టవర్స్ అన్నమయ్య సర్కిల్ హనుమాన్ జంక్షన్ ఎదురుగా నెల్లూరు. ఫోన్ 9849048821, 9000616 1655.